ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నాయకుల ఇళ్లల్లో జరుగుతున్న ఐటీ సోదాలపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాష్ట్రమంతా నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. సీఎం కూడా విజయవాడలో రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపనున్నారు. పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ రాకేష్ ఫోన్లైన్లో అందిస్తారు. రాకేష్, ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయో దాని చంద్రబాబు చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు. కొద్దిసేపటి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటలకు అన్ని నియోజకవర్గాల్లో అంబేద్కర్ స్టాచ్యూల దగ్గర టీడీపీ నేతలంతా కూడా నిరసనలు తెలపాలని కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అందులో భాగంగా సీఎం చంద్రబాబు కూడా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నేరుగా సీఎం గా నిరసన తెలపనున్నారు. నిన్న ప్రధానంగా ఇటీవల కాలంలో వరుసగా టీడీపీ నేతలను టార్గెట్ చేసుకునే ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కావాలనే కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది, రాజ్యాంగబద్ధ సంస్థలను కూడా రాజకీయ స్వప్రయోజనం కోసం వాడుకుంటుందంటూ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాడు. అందులో భాగంగా ఇప్పుడు ఇవాళ సీఎం రమేష్ ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి. నిన్న పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై కానివచ్చు. ఇటీవల కాలంలో వరుసగా అందరి ఇళ్లపై కూడా టీడీపీ నేతల ఇళ్లనే టార్గెట్ చేసుకుంటూ ఐటీ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాత్రం దీన్ని సీరియస్ గానే పరిగణిస్తున్నారు. డెఫినెట్ గా దీనికి నిరసన రూపంలో వ్యక్తం చేయాలని కూడా సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కి కూడా టీడీపీ నేతలు కనకమేడల రవీంద్ర కుమార్ ఢిల్లీలో కానివచ్చు. ఇటు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ముందు కూడా కావాలనే కేంద్రం ఐటీ సోదాలు జరిపిస్తుంది. రాజ్యాంగబద్ధ సంస్థలకు కూడా వాటి పరిధులను మించి టీడీపీ నేతల ఇళ్లపైనే ఐటీ దాడులు చేయాలని కేంద్ర ఆదేశాలతోనే ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్ గా దీన్ని ఖండించాలి అని కూడా సీఎం చంద్రబాబు. అందులో భాగంగానే ఈరోజు కేంద్రం కుట్రలు కానివచ్చు, వ్యవస్థల దుర్వినియోగం, వీటన్నిటిని నిరసనలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంబేద్కర్ స్టాచ్యూల వద్ద కూడా టీడీపీ నేతలు నిరసనలు చేయబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్తూ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ వద్ద సీఎంఏ నేరుగా తెలపనున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కానివచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు కానివచ్చు, కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, వీటన్నింటిని నిరసిస్తూ సీఎం చంద్రబాబు నేరుగా ఈ నిరసనలో పాల్గొన్నారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచారం జరుగుతున్నా ఇవాళ ఉదయం 11 గంటలకు మాత్రం ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసనలు తెలపాలని కూడా సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు కానివచ్చు అభ్యర్థులకు పిలుపునిచ్చారు. వాళ్ళంతా కూడా అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసనలు తెలిపేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెడీ అవుతున్నారు. అయితే సీఎం చంద్రబాబు ఇవాళ కొద్దిసేపటి క్రితం ఈ నిర్ణయం తీసుకుని నేను కూడా నిరసన తెలుపుతున్నాను, డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను కూడా తన స్వప్రయోజనాల కోసం వాడుకుంటుంది అనేది చంద్రబాబు వాదన. అందులో భాగంగా నేను కూడా నిరసన తెలుపుతున్నానని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. 11 గంటలకు సీఎం చంద్రబాబు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసన తెలపనున్నారు. థ్యాంక్ యూ రకేష్.